ఈ వీడియోలో మనం వచ్చేసి ఫోర్త్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం ఎవరైతే కాంపిటేటివ్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మన ఛానల్ తోటి నుండి వస్తున్న కరెంట్ అఫైర్స్ అనేవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి కాబట్టి ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయకుండా ఇంట్రెస్ట్గా మన కరెంట్ అఫైర్స్ వింటే మీకు మంచి స్కోర్ చేయగలుగుతారు కరెంట్ అఫైర్స్లో అయితే మనం ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే బ్లేచ్లీ డిక్లరేషన్పై ఎన్ని దేశాలు సంతకాలు చేసాయి ఎన్ని సంతకాలు ఎన్ని దేశాలు సంతకాలు చేసాయని పక్కన పెడితే బ్లేచ్లీ డిక్లరేషన్ అంటే ఏంటో మీ అందరికీ తెలుసుకోవాలి చాలా ఇంపార్టెంట్ చెప్తాను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆన్సర్ వచ్చేసి ఇరవై ఎనిమిది దేశాలండి ఓకే రీసెంట్గా యూకే అంటే యునైటెడ్ కింగ్డమ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఒక సమ్మిట్ నిర్వహించింది దాన్ని ఏఐ సేఫ్టీ సమ్మిట్ రెండు వేల ఇరవై మూడు అంటారు ది ఫస్ట్ టైం కృత్రిమ మేధస్సు మీద అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఒక సమ్మిట్ నిర్వహించడం ఇదే ఫస్ట్ టైం అండి అయితే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత ప్రమాదం ఎంత బెటర్ మనకో అంతే విధంగా నష్టం కూడా ఉంది సో అలాంటి నష్టాలను అంచనా వేసి వాటి మీద పని చేయడానికి కలిసి పని చేయడం కోసం ఏర్పాటు చేసుకున్న డిక్లరేషనే బ్లేచ్లీ డిక్లరేషన్ అన్నమాట ఎందుకు బ్లేచ్లీ డిక్లరేషన్ అని పెట్టారంటే ఈ ఏఐ సేఫ్టీ సమ్మిట్ రెండు వేల ఇరవై మూడు అనేది యూకేలోని బ్లేచ్లీ పార్క్లో ఈ సమ్మిట్ జరిగింది కాబట్టి అక్కడే ఈ డిక్లరేషన్ పై సంతకాలు జరిగాయి కాబట్టి అందుకే దీన్ని బ్లేచిలీ డిక్లరేషన్ అని పిలుస్తారు అంతే ఓకేనా అయితే డిక్లరేషన్ పై సంతకాలు చేసుకున్న దేశాల లిస్ట్ మొత్తం అక్కడ ఇచ్చాను ఇందులో మన ఇండియా కూడా ఉంది గుర్తుపెట్టుకోండి ఓకే తర్వాత సెకండ్ మూడు రోజుల భారత పర్యటనకు వచ్చిన బోటాన్ రాజు ఎవరు జిగ్మే ఖాసర్ నామ్ఘేల్ వాంగ్చుక్ అండి సో బోటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్ఘేల్ వాంగ్చుక్ సో అతను పర్యటన త్రీ డేస్ పర్యటన ఉంది అందులో ఫస్ట్ అస్సాం స్టేట్ విజిట్ చేశారు ఆ తర్వాత అలాగా మహారాష్ట్ర కూడా ఆయన విజిట్ చేస్తారట అండ్ అదేవిధంగా ప్రముఖులతో మన దేశంలో ప్రముఖులతో మీటింగ్ ఏర్పాటు చేసుకుంటారు సో టెన్త్ వరకు ఈయన పర్యటన ఉంటుందంట నరేంద్ర మోదీ విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ కొంతమంది సీనియర్ అధికారులతో ఆయన డిస్కస్ చేస్తారంట ఓకే గుర్తుపెట్టుకోండి తర్వాత థర్డ్ వన్ వచ్చేసి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నూతనంగా జాయింట్ డైరెక్టర్గా ఎవరి నియమితులయ్యారు సిబిఐ అంటే సిబిఐ నూతన డైరెక్ జాయింట్ డైరెక్టర్గా ఎవరి నియమితులయ్యారు ఆన్సర్ వచ్చేసి ప్రవీణ్ మధుకర్ పవార్ అండి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ జాయింట్ డైరెక్టర్గా ప్రవీణ్ మధుకర్ పవార్ అపాయింట్ అయ్యారండి సో సిబిఐకి ఇద్దరు జాయింట్ డైరెక్టర్స్ ఉంటారు ఒక స్పెషల్ డైరెక్టర్ ఉంటారు ఓకేనా అందులో జాయింట్ డైరెక్టర్గా ప్రవీణ్ మధుకర్ వన్ ఆఫ్ ది జాయింట్ డైరెక్టర్గా ఆయన అపాయింట్ అయ్యారు సో ఈయనకి నెక్స్ట్ ఆర్డర్స్ వచ్చేంత వరకు లేదా ఆ పదవిలో ఏది ముందైతుంది ఆయన ఆయన ఏజ్ కానీ లేదంటే ఉత్తర్వులు వచ్చే వరకు కానీ ఆయన అప్పటి వరకు పదవిలో ఉంటారు పవార్ రెండు వేల ఇరవై మూడు బ్యాచ్కి చెందిన ఇండియన్ పోలీస్ సర్వీస్ ఆఫీసర్ కర్ణాటకకు చెందిన ప్రస్తుత డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ప్రవీణ్ సూద్ను టూ ఇయర్స్ పాటు సీబీఐకి డైరెక్టర్గా అపాయింట్ చేసిన విషయం తెలుసు ఓకే అయితే నిబంధనల ప్రకారం ప్రధానమంత్రి సిజీఐ లోక్సభలో ప్రతిపక్ష నేతతో కూడిన ప్యానల్ సిబిఐ డైరెక్టర్ని ఎన్నుకుంటారనమాట సో టూ ఇయర్స్ పాటు అపాయింట్ చేస్తారు అండ్ అపాయింట్ పదవకాలం అయిపోయిన తర్వాత కూడా కావాలనుకుంటే ఇంకొక ఫైవ్ ఇయర్స్ పాటు పొడిగించే ఛాన్స్ కూడా ఉంది నెక్స్ట్ ఫోర్త్ వన్ వాటిలో ఇటీవలే ఏ ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ ఉపసంహరించబడింది అంటే తన విధుల నుండి తప్పించారనమాట ఇంక పేద విధుల్లో పని పాల్గొందు ఆన్స్ వచ్చేసి సమర్ అండి ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ అయిన సమర్ను కొచ్చిలో జరిగిన సాంప్రదాయ సాయుధ దళాల వేడుకలో విధుల్లో నుండి తొలగించారనమాట ఈ నౌకను ఫిబ్రవరి పద్నాలుగు పంతొమ్మిది వందల తొంభై ఆరులో గోవాలో అప్పటి ప్రధాని పివి నరసింహారావు ప్రారంభించారనమాట ఓకే సో ఇది ముంబైలో ఉండేదండి నైన్టీన్ నైంటీ సిక్స్ నుండి ఇప్పటివరకు పనిచేసింది అందుకే దానికి ఇంకా రిటైర్మెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు గోవా షిప్ షిప్ యార్డ్ లిమిటెడ్ ద్వారా దీన్ని నిర్మించారనమాట సో పద్దెనిమిది వందల కంటే ఎక్కువ స్థూల టన్నులు స్థూల స్థానభ్రంశంతో ఇండియన్ కోస్ట్ గార్డ్ యొక్క దేశంగా నిర్మించబడిన ఓడర్లో ఇది వన్ ఆఫ్ ది వాడల్లో ఇది కూడా ఒకటే ఈ నౌక యాభై నాలుగు వేల గంటల పాటు సముద్ర సరిహద్దులను కాపాడింది ఐదు లక్షల అరవై ఎనిమిది వేల ఏడు వందల నాటికల మైళ్ళు ట్రావెల్ చేసిందంటే ఇది నెక్స్ట్ ఐదు ప్రపంచ ఆరోగ్య సంస్థలో సౌత్ ఈస్ట్ ఆసియా రీజనల్ డైరెక్టర్గా ఎవరు అపాయింట్ అయ్యారు యాక్చువల్గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది సో ఏషియన్స్ వారిగా నెక్స్ట్ వచ్చేసి కంట్రీ కంట్రీస్ హెడ్గా ప్రతి ఒక్కరిని అపాయింట్ చేస్తుంది అయితే ప్రపంచ ఆరోగ్య సం సంస్థ సౌత్ ఈస్ట్ ఆసియా మొత్తం ఈ రీజియన్కి సౌత్ ఈస్ట్ ఆసియా రీజన్ మొత్తానికి ఒక హెడ్గా డైరెక్టర్ అనమాట హెడ్ హెడ్గా సైమా వాజిద్ను అపాయింట్ చే అంటే ఆమెను సెలెక్ట్ చేశారు ఆమె బంగ్లాదేశ్కి చెందిన వ్యక్తి మరీ ముఖ్యంగా చూసుకుంటే ఆమె ప్రజెంట్ బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా ఆమె అండ్ ఆర్టిజంపై ఆమె చాలా ఎక్కువ పనిచేశారని చెప్పొచ్చు అలాగే మెంటల్ హీత్ యాక్ట్ టూ థౌజండ్ ఎయిటీన్ టు థౌజండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కోసం ఆమె నేషనల్ మెంటల్ హెల్త్ ప్రణాళికలను కూడా రూపొందించారు ప్రస్తుతం రీజనల్ డైరెక్టర్ భారతదేశానికి చెందిన పూనం కేత్రపాల్ సింగ్ వచ్చే ఏడాది ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి అంటే ప్రజెంట్ రీజనల్ హెడ్గా అంటే డైరెక్టర్గా మన దేశానికి చెందిన పూనం కేత్రపాల్ సింగ్ ఉన్నారు ఇప్పుడు ఆ ప్లేస్లో వాజద్ గారు అయితే పదవ బాధ్యతలు తీసుకుంటారు నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి ఫస్ట్కి ఓకే నెక్స్ట్ సిక్స్త్ వన్ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ దీన్నే బెల్ అంటాము దీనికి నూతన చైర్మన్ అండ్ ఎండీగా ఎవరు నియమితులు అయ్యారు కొప్పు సదాశివమూర్తి అండి సో కొప్పు సదాశివమూర్తి బెల్కి చైర్మన్ అండ్ ఎండీగా అపాయింట్ అయ్యారన్నమాట సో ఆయన టూ థౌజండ్ నైన్టీన్ నుంచి బెల్లో సీఎండిగా పనిచేసిన నలిన్ సింగల్ తర్వాత ఇప్పుడు ఆయన బాధ్యతలు తీసుకున్నారు అండ్ ఈ నియమకానికి ముందు కొప్పు సదాశివమూర్తి బీహెచ్ఎల్ లో కార్పొరేట్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్ గ్రూప్కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేశారండి బెల్ల ఉన్నప్పుడు అతను భారత్ పంప్స్ అండ్ కంప్రెసర్స్ లిమిటెడ్ చైర్మన్ అండ్ ఎండీగా కూడా పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనకి థర్టీ ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట వీటిల్లో ఈయన హైదరాబాద్ భోపాల్ ఝాన్సీ వంటి వివిధ తయారీ యూనిట్లలో పనిచేశారు బెల్ అనేది ఎడావీస్ న్యూఢిల్లీలో ఉంది ఇది భారత ప్రభుత్వ యాజమాన్యం భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ యొక్క పరిపాలన నియంత్రణలో పనిచేస్తుంది అండి బె బెల్ అనేది ఓకే నెక్స్ట్ సెవెంత్ వన్ అంతర్జాతీయ నీటిపారుదల కమిషన్ ఇరవై ఐదవ కాంగ్రెస్ ఎక్కడ నిర్వహించబడింది కాంగ్రెస్ మీన్ సమావేశం విశాఖపట్నం అండి నవంబర్ సెకండ్ నుంచి నవంబర్ ఎయిత్ వరకు విశాఖపట్నంలో జరుగుతున్న అంతర్జాతీయ నీటిపారుదల కమిషన్ ఇరవై ఐదవ కాంగ్రెస్ దాంతోపాటు డెబ్బై ఐదవ అంతర్జాతీయ ఐసీఐడి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారండి ఆరు దశాబ్దాల తర్వాత తొలిసారి ఈ సమావేశాలు మనీ ఇండియాలో జరుగుతున్నాయి ఈ సమావేశాలను ఇండియన్ నేషనల్ కమిటీ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు అయితే ఈ కాంగ్రెస్లో ఏమేమి వాటి మీద డిస్కస్ చేశారంటే నీటి పారుదల నీటి వనరుల సంరక్షణకు సంబంధించిన విషయాల మీద నీటి పారుదల కొరకు ప్రత్యామ్నాయ నీటి వనరుల అభివృద్ధి నీటి ఉత్పాదకతను పెంచడం కోసం కొత్త కొత్త వ్యవసాయ పద్ధతుల్లో వ్యవసాయ పద్ధతులు సో ఏవైతే నీటి పారుదల వ్యవస్థలు ఉన్నాయో వాటిని సో కరెక్షన్ చేయడం వ్యవసాయంలో నీటి ఎద్దడి పరిష్కార మార్గాలు వంటి వివిధ అంశాలపై ఇక్కడ సిఫార్సులు జరిగే చర్చించుకున్నారు ఫ్యూచర్లో వాటిని ఇంప్లిమెంటేషన్ చేయడానికి ట్రై చేస్తారు నెక్స్ట్ ఎనిమిది ఇటీవల భారతదేశం ఏ దేశంతో ఎకానమిక్ అండ్ టెక్నాలజీ కోఆపరేటివ్ అగ్రిమెంట్పై పన్నెండవ రౌండ్ చర్చలు జరిగాయి ఆన్సర్ వచ్చేసి శ్రీలంక అండి శ్రీలంకలోని కొలంబాలో ఎకానమిక్ అండ్ టెక్నాలజీ కోఆపరేషన్ అగ్రిమెంట్పై భారత శ్రీలంక మధ్య పన్నెండవ రౌండ్ చర్చలు జరిగాయి అక్టోబర్ ముప్పై నుంచి నవంబర్ ఒకటి వరకు ఈ చర్చలు అయితే వస్తువులు వ్యాపారం వాణిజ్యానికి సంబంధించిన విషయాల మీద ఇక్కడ డిస్కస్ చేసుకున్నారండి ఓకే తర్వాత తొమ్మిది భారత జీ ట్వంటీ అధ్యక్షతన జీ ట్వంటీ స్టాండర్డ్స్ డైలాగ్ రెం డైలాగ్ రెండు వేల ఇరవై మూడు ఎక్కడ నిర్వహించబడింది చాలా ఇంపార్టెంట్ ఆన్సర్ వచ్చేసి న్యూఢిల్లీలో జరిగిందండి భారత జీ ట్వంటీ ప్రెసిడెన్సీ ఆధ్వర్యంలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ జీ ట్వంటీ స్టాండర్డ్స్ డైలాగ్ రెండు వేల ఇరవై మూడుకి అయితే ఆతిథ్యం ఇచ్చింది టూ డేస్ పాటు ఇదైతే నిర్వహించడం జరుగుతుంది వినియోగదారులు వ్యవహారాలు ఆహారం అండ్ ప్రజా పంపిణీ పర్యావరణం అటవీ అండ్ వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి శ్రీ అశ్విని కుమార్ చౌబే ఈ ప్రోగ్రామ్ని అయితే ప్రారంభించారు ఓకేనా అండ్ జీ ట్వంటీ ఇదే మంత్రిత్వ శాఖ ఈ ప్రోగ్రాంను కండక్ట్ చేస్తుంది అయితే ఈ యొక్క డైలాగ్ థీమ్ కూడా ఉంది అదే జీరో ఎఫెక్ట్ జీరో జీరో డిఫెక్ట్ జీరో ఎఫెక్ట్ గుర్తుపెట్టుకోండి ఇదే ఈ డైలాగ్ యొక్క థీమ్ అనమాట సో నెక్స్ట్ డిసెంబర్ నుండి మనం ఏ దేశానికి జీ ట్వంటీ బాధ్యతలు అప్పచెప్పాం ఎవరికైనా గుర్తుంటే కామెంట్ చేయండి ఆ దేశం నెక్స్ట్ మంత్ నుండి మేబీ ఎందుకంటే మనం డిసెంబర్లో తీసుకున్నాం ఈ బాధ్యతలు ఇప్పుడు మనం ఏ దేశానికి హోస్టింగ్ అంటే ప్రెసిడెన్సీ బాధ్యతలు అప్పచెప్పాము రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చామో ఆ దేశం నెక్స్ట్ ఇయర్ ఆ బాధ్యత నెక్స్ట్ మంత్ ఆ బాధ్యతలు తీసుకొని వాళ్ళు కూడా ఆ దేశంలో మన దేశంలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించామో వాళ్ళు కూడా అవే నిర్వహిస్తారండి తర్వాత పది రెండు వేల ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో దేశంలో అత్యంత ఎక్కువ దాతృత్వం చేసిన వ్యక్తి ఎవరు అంటే శివనాడర్ అండి సో శివనాడర్ గత కొన్ని సంవత్సరాలుగా అత్యధికంగా దాతృత్వం అంటే దానం చేస్తున్న వ్యక్తిగా నిలిచాడు నిలిచాడనమాట సో ఐదేళ్లలో ఆయన రెండు వేల నలభై రెండు కోట్ల విరాళం చేసి దేశంలోనే అత్యంత ఉదారమైన టైటిల్ను థర్డ్ టైం నిలబెట్టుకున్నారు సో ఆయన ఈ రెండు వేల ఇరవై మూడులో ఐదు పాయింట్ ఆరు కోట్లు దాతృత్వం చేశారంట ఓకేనా ఆయన తరువాత పదిహేడు వందల డెబ్భై నాలుగు కోట్లు విరాళం చేసిన వ్యక్తి విప్రో చెందిన అజీం ప్రేమ్జీ అండ్ ఆయన కుటుంబం రిలయన్స్ ఇండస్ట్రీకి చెందిన ముఖేష్ అంబానీ అండ్ కుటుంబం మూడు వందల డెబ్బై ఆరు కోట్లు విరాళం అందించింది అంట ఇప్పటివరకు అండ్ లేటెస్ట్గా జెరోదా జెరోదా సంస్థ సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ ఆయన బ్రదర్ కంపెనీ సీఈఓ నితిన్ కామత్ ఈ రెండు వేల ఇరవై మూడులో నూట పది కోట్లు విరాళం ఇచ్చారంట అండ్ ఇలా ఏడిగిలు హురూన్ ఇండియా ఫిలాంథరపీ రెండు వేల ఇరవై మూడులో ఈ రిపోర్ట్ అనేది తెలియజేసింది ఓకేనా ఈ రిపోర్ట్ల వల్ల ఎవరెవరు ఎంత దానం చేశారనేది చెప్పారు అయితే ఈ లిస్టులో చేరిన అతిపెన్న వయస్కుడు నిఖిల్ కామత్ అండి ఆయన జెరోదాకి సీఈఓగా పనిచేస్తున్నారు అత్య అంటే అత్యంత చిన్న వయసు గల వ్యక్తి దాతృత్వం చేయడంలో ఓకే సో రెండు వేల ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో ఐదు కోట్ల కంటే ఎక్కువ విరాళాలు అందించిన నూట పంతొమ్మిది మంది దాతృత్వాన్ని హురూన్ ఇండియా చెప్పుకొచ్చింది గత ఏడబ్తో పోలిస్తే ఇది పది పదకొండు శాతం పెరిగిందంట దాతృత్వం చేయడం నెక్స్ట్ పదకొండు పదిహేనవ భారత సింగపూర్ డిఫెన్స్ పాలసీ డైలాగ్ ఎక్కడ జరిగింది న్యూఢిల్లీలో జరిగిందండి మనకి భారత్ అంటే సింగపూర్కి భారతదేశానికి మధ్య డిఫెన్స్ పాలసీ డైలాగు న్యూఢిల్లీలో జరిగింది అది కూడా పదిహేనవది రెండు వేల ఇరవై మూడులో పదిహేనవది సో దీనికి భారతదేశం తరఫున రక్షణ శాఖ కార్యదర్శి శ్రీ గిరిధర్ అరమనే అధ్యక్షత వహించగా సింగపూర్కి చెందిన కోచేర్లో చాన్ హెంకి అండ్ పర్మినెంట్ సెక్రటరీ డిఫెన్స్ పర్మినెంట్ సెక్రటరీ సింగపూర్ ఆయన ఇందులో పాల్గొనడం జరిగింది భారత్ సింగపూర్ మధ్య ప్రస్తుతం ఉన్న రక్షణ సహకారాల గురించి డిస్కస్ చేశారు సర్వీస్ టు సర్వీస్ ఇంట్రాక్షన్స్ ద్వైపాక్షిక వ్యాయామంలో సహకారాన్ని పెంచుకోవడంలో పెంచుకోవడానికి వీళ్ళు అప్రూ అంగీకరించుకున్నారు అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో ముఖ్యంగా సైబర్ సెక్యూరిటీ రంగాల్లో చర్చలపై అంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి ఎలా ముందుకు వెళ్ళాలి కలిసి అనేది డిస్కస్ చేసుకున్నారనమాట నెక్స్ట్ పన్నెండు ఇటీవల భారత ప్రభుత్వం ఏ దేశంతో మొబిలిటీ మరియు మైగ్రేషన్ భాగస్వామ్య ఒప్పందంపై సంతకం చేసింది అంటే సారీ అండి శ్రీలంక కాదు ఇది ఇటలీ ఇటలీ రైట్ ఆన్సర్ ఓకే ఇటలీ కార్మికులు విద్యార్థులు నిపుణులు కదలకలను అంటే మైగ్రేషన్ వలస వెళ్ళడాన్ని ఈజీ చేయడం కోసం భారతదేశం మరియు ఇటలీ మధ్య మొబిలిటీ అండ్ మైగ్రేషన్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అయితే అగ్రిమెంట్ మీద సంతకాలు చేశారు విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ ఇటలీ ఉప ఉప ప్రధానమంత్రి మరియు విదేశాంగ మంత్రి ఆంటోనియా తజానీతో రోమ్లో మీటింగ్ అయి ఈ యొక్క అగ్రిమెంట్ మీద సంతకాలు చేసుకున్నారనమాట మెయిన్గా అగ్రోటెక్ ఇన్నోవేషన్ స్పేస్ డిఫెన్స్ డిజిటల్ రొమానల్లో పనిచేయడం కోసం అండ్ కార్మికులు విద్యార్థులు నిపుణులు సో భారతదేశం నుండి ఇటలీ ఇటలీ నుండి భారతదేశానికి ఈజీగా మైగ్రేషన్ అయ్యేలా ఈ ఒప్పందం సహాయం చేస్తుంది అనమాట సో దీని ద్వారా మన వాళ్ళకి ఇటలీలో ఉద్యోగాలు దొరికే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి నెక్స్ట్ పదమూడు అంతర్జాతీయ బయోస్పియర్ రిజర్వ్ డే ఇప్పుడు జరుపుకుంటారు చాలా ఇంపార్టెంట్ సో ఈ ఇంటర్నేషనల్ బయోస్పియర్ రిజర్వ్ డే బయోస్పియర్ రిజర్వ్ అంటే ఏమీ లేదండి మన ప్రకృతికి పర్యావరణానికి ఇంకా ఏదైనా మంచి చేసే ప్రాంతాలు ఏవైనా ఉన్నాయంటే వాటిని బయోస్పియర్ రిజర్వ్స్ అంటారండి ఓకేనా బయోస్పియర్ రిజర్వ్స్ అనేవి సో మన పర్యావరణాన్ని కాపాడడం కోసం దట్టమైన అడుగులు లేదా మంచి దట్టమైన నీరు మంచిగా సాంద్రత భూ సాంద్రత కావచ్చు అన్ని విధాలుగా పరిపుష్టి అంటారు కదా అలా కలిగిన ప్రాంతాలని ఈ బయో బయోస్పియర్ రిజర్వ్స్ అంటారు వీటి ప్రాముఖ్యతను హైలైట్ చేయడం గురించి వీటి గురించి మనకు తెలియజేయడం కోసం ఇవి మన పర్యావరణాన్ని కాపాడడంలో ఎంత కీరోలు పోషిస్తున్నాయి అనేది మనకి తెలియజేయడం కోసం నవంబర్ థర్డ్న ఈ డే సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పే ఈ డేని యునెస్కో వాళ్ళు ఈ ఈ డే అయితే సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పడం జరుగుతోంది సో యునెస్కో ద్వారా రెండు వేల ఇరవై రెండులో ఈ డేని అయితే ఏర్పాటు చేశారండి ఓకేనా సో మెయిన్గా చూసుకుంటే ఇవి ప్రపంచ సవాళ్ళకు స్థానిక పరిష్కారాన్ని అందించే ప్రదేశాలు బయోస్పియర్ రిజర్వ్లో భూ భూ సంబంధమైన సముద్ర తీర ప్రాంత పర్యావరణ వ్యవస్థలు ఉన్నాయి బయోస్పియర్ రిజర్వులు కార్బన్ సింకులు వాతావరణం నుండి కార్బన్ డయాక్సైడ్ని గ్రహించడం వాతావరణ మార్పులు తగ్గించడంలో ఈ రోల్ పోషిస్తాయి ఇవి ఎక్కువగా మనం చూసుకుంటే బార్డర్స్ ఏరియాల్లో మెయిన్గా సముద్ర తీరాల్లో ఎక్కువగా ఈ బయోస్పీయర్ అయితే కలిగి ఉంటాయండి ఇదిగా సో ఈ ఈరోజు ఒక టోటల్ కరెంట్ అఫేర్స్ మీకు వీడియో నస్తే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్